ఎలాంటి లోనైనా ఎంత లోనైనా అతి తక్కువ ఇంట్రెస్ట్ కే ఈ నంబర్ కి కాల్ చేయండి వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ ఏపీలో ముందస్తు ఎన్నికల సాధారణ ఎన్నికలే జరుగుతాయా ఈ సందిగ్ధతలో అటు విపక్షాలతో పాటు ఇటు ఏపీ ప్రజలు సైతం ఉన్నారు ఏ క్షణంలో సీఎం జగన్ ముందస్తు అంటారా అని ప్రతిపక్షాలు టెన్షన్గా ఎదురు చూస్తున్నాయి ముందస్తు వస్తే తమ పార్టీకొచ్చే లాభ నష్టాలను బేరీజు వేసుకుంటున్నారు విపక్షాలు ఇలా సస్పెన్స్లో ఉంచి అధికార పార్టీ సైలెంట్గా ఎన్నికలకు రెడీ అవుతోందా జగన్ చేస్తున్న సమర సన్నాహాలు ముందస్తు కోసమేనా లేక షెడ్యూల్ ప్రకారం జరిగే ఎన్నికల అనే టెన్షన్ ప్రతిపక్షాల్లో నెలకొంది సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ ఈసారి వాడివేడిగా జరిగింది రాబోయే ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు ఎన్నికలకు ఎంతో సమయం లేదు ఇప్పటి నుంచే అందరూ ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రులకు సీఎం జగన్ సూచించారు ఇక్కడే ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి క్యాబినెట్ మీటింగ్లో ఎన్నికల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏంటన్నది ప్రశ్న సాధారణంగా ఎన్నికల కసరత్తు లాంటి కార్యక్రమాలు పార్టీ సమావేశాల్లో చర్చిస్తారు కానీ జగన్ క్యాబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులందరికీ ఎన్నికల్లో ఎవరెవరు ఏ ఏ పాత్ర పోషించాలనే విషయంతో గీతోపదేశం చేయడం వెనుక అసలు ఆంతర్యం ఏంటనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు చేపట్టాలి పార్టీ కార్యక్రమాలు సాగుతున్న తీరు వాటిలో మంచి చెడులను అంత అర్జెంటుగా చర్చించాల్సిన అవసరం ఏంటి దీని వెనుక ఏదైనా ఆంతర్యం ఉందా అని ప్రతిపక్షాలు శల్య శోధన చేస్తున్నాయి కేబినెట్ సమావేశం అనంతరం సీఎం జగన్ జిల్లాల బాధ్యత మీరే వహించారని మంత్రులకు సూచించారు జగనన్న సురక్ష ప్రజల్లోకి బాగా వెళ్తుండటంతో మంచి మైలేజీ వచ్చిందని అభిప్రాయపడ్డారు జగనన్న సురక్షకు మరింత స్పీడ్ పెంచుతూ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలంతా పాల్గొనేలా చూసే బాధ్యతను మంత్రులకు అప్పజెప్పారు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మిగిలిపోయిన ఇళ్లకు మిస్ కాకుండా తిరగాల్సిందేనని మంత్రుల్ని సీఎం జగన్ ఆదేశించారు ప్రజలకు మరింత చేరువ కావాలని లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కనిపించాలని క్లారిటీ ఇచ్చారు సమస్యలతో వస్తున్న జనంతో ఎమ్మెల్యేలంతా మాట్లాడే బాధ్యతను కూడా మంత్రులకే అప్పగించారు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రుల భాగస్వామ్యం ఉండేలా జగన్ జాగ్రత్త పడుతున్నారు అంతేకాదు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చూడాలని జగన్ హితబోధ చేశారు సార్వత్రిక ఎన్నికలతో కాకుండా కొద్ది నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలు జరిపినట్టయితే అటు వైఎస్ఆర్సీపీకి ఇటు బీజేపీకి ప్రయోజనకరంగా ఉంటుందన్న అంచనాలతో కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి ఈ తరుణంలో మంత్రుల సమావేశం జగన్ చేసిన సూచనలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఎవరి విశ్లేషణలు ఎలా ఉన్నా వైసీపీ వర్గాలు మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతున్నాయని బల్లగుద్ది మరీ చెబుతున్నారు